అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంగుబల ఇయాల నేను మీకు ఒక సూపర్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ జ్యూస్ ఒకటి ప్రిపేర్ చేసి చూపిస్తా రెగ్యులర్ ఫ్రూట్ అయితే కాదు వీడియో ఎండింగ్ వరకు చూడుర్రి కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోర్రి బెల్ కూడా కొట్టుర్రి ఇదొక రేర్ ఫ్రూట్ జ్యూస్ అని చెప్పొచ్చు సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ చెట్టు వచ్చేసి ఆ ఫ్రూట్దే అన్నమాట సో ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ చేసి చూపించబోతున్నా ఇంతకుముందు అయితే నేను ఈ ఫ్రూట్ గురించి పెద్దగా వినలేదు చూడలేదు ఈ మధ్య మట్టికి బాగా మార్కెట్లోకి కూడా వస్తున్నాయి ఈ ఫ్రూట్స్ అండ్ బాగా ట్రెండింగ్లోకి వచ్చింది ఆ ఫ్రూట్ కూడా సో దాని ఫ్లవర్ని చూసి ఉంటాం కానీ ఫ్రూట్ ఎప్పుడు ఎక్కువ యూజ్ చేసి ఉండకపోవచ్చు సో ఫ్రూట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఫస్ట్ వచ్చి డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది తర్వాత అది ఎల్లో లాగా చేంజ్ అవుతుంది అన్నమాట పండిన తర్వాత సో లోపల కట్ చేస్తే ఇట్లా ఉంటుంది సేమ్ మన వెలగపండు లాగా ఉంటుంది అన్నమాట సో మీద అంతా గట్టిగా ఉంటుంది లోపల గుజ్జు ఉంటుంది ఇది ఎట్లా అంటే కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా అట్లుంటుంది అనమాట దీని ఫ్లేవర్ అంతా సో కాయలు మట్టికి చేదు ఉంటాయి సో మంచిగా పండింది అయితేనే మనకి సూపర్ ఫ్లేవర్ ఉంటుంది అది కట్ చేస్తుంటేనే ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే మన పైనాపిల్ మంచిగా వండితే ఏ రకమైన స్మెల్ ఉంటుందో అంత మంచి స్మెల్ ఉంది సో సూపర్ స్మెల్ అయితే ఉంది నాకైతే స్మెల్ అయితే చాలా బాగా నచ్చింది స్మెల్లు టేస్టే కాదు దీంతో మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ డైజెషన్ సిస్టమ్కి సూపర్గా పనిచేస్తుంది కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా తగ్గిస్తుందట సో అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో మీకు గనక దొరికితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా అద్దిరిపోయింది సో దీంట్లో పల్పు అంటే ఈ జ్యూస్ అనేది అంత ఈజీగా రాదు ఆ పల్పును అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకోండి సో కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది నాకైతే డ్రింక్ అయితే సూపర్గా నచ్చింది దీనిపైన నాకు తెలిసి ఏ కూల్ డ్రింక్ కూడా పనిచేయదేమో అంతా బాగుంది అండ్ మన రెగ్యులర్గా తీసుకునే ఫ్రూట్ జ్యూసెస్ అన్నింటికన్నా కూడా ఇది సూపర్ ఫ్లేవర్ ఉంది కొంచెం సిమిలర్గా నాకు పైనాపిల్ జ్యూస్ లాగా అనిపించింది దీని టేస్ట్కు మట్టికి పక్కా ఫిదా అవుతారు సూపర్గా ఉంటుంది అండ్ మంచిగా ఒకటికి రెండు సార్లు వాటర్ వేసుకుంటూ మంచిగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోర్రి నాకు తెలిసి ఒక పాలు జ్యూస్ అయితే రెండు పాళ్ళు వాటర్ పడుతున్నాయి సో ఆ రేషియోలో కలుపుకోర్రి సో నేను మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేస్తున్నా ఇంకేమన్నా దాంట్లో పల్ప్ అదంతా ఏమన్నా ఉండిపోయిందేమో అని చెప్పేసి సో అంతే చాలా సింపుల్గా దాంట్లో నుంచి జ్యూస్ తీసేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే ఒక రెండు స్పూన్లు షుగర్ అట్లా వేసుకోండి సో షుగర్ ఉన్న వాళ్ళైతే షుగర్ వేసుకోవద్దు సో పిల్లలకి ఇచ్చేది ఉంటే షుగర్ లేని వాళ్ళైతే షుగర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ అండ్ కొంచెం పించ్ ఆఫ్ రాక్ సాల్ట్ యాడ్ చేసిన సో కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి తర్వాత దీంట్లోకి కొంచెం సొంటి పొడి అండ్ అంతే ఇంకా మనం సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది సూపర్ 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 టేస్ట్తో ఉంది ఎవరికైనా ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే మార్కెట్లో ఏమైనా కనిపిస్తే తెచ్చుకొని అయితే ట్రై చేయర్రి మంచిగా ఉంది మాకైతే ఇంట్లోనే చెట్టు ఉంది కాబట్టి అండ్ విపరీతంగా కాస్తుంది ఒక్క చెట్టు ఉంటే చాలు అసలు అది మనం కట్ చేసినా కూడా పోదన్నమాట ఒక్కసారి పెట్టుకుంటే లైఫ్ టైం పనులు వస్తూనే ఉంటాయి అండ్ ఈజీగా పెరుగుతుంది సో న్యాచురల్ ఫ్లేవర్ అండ్ న్యాచురల్ టేస్ట్ తోటి ఈ ఫ్రూట్ జ్యూస్ని ఒక్కసారి ట్రై చేసి చూడుర్రి నాకైతే బాగా నచ్చింది అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నా మీరు కూడా వేరే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్.